हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर यूट्यूब चैनल स्टडी फ्री एग्जाम। सो फ्रेंड्स, मनम इक्कड इंडियन पॉलिटी एम लक्ष्मीकांत लेटेस्ट एडिशन 6th एडिशन नी तेलुगुलो वीडियोस रूपंलो चूस्तुन्नाम। फ्रेंड्स, आ सीरीज लोने मनम इक्कड 22nd चैप्टर पार्लमेंट चूस्तुन्नाम। ऑलरेडी 15 वीडियोस अयिपोयिनाय फ्रेंड्स, इदि 16th वीडियो। सो ई वीडियो लो मनम इक्कड फिनान्शियल बिल्स चूस्तुन्नाम। सो फिनान्शियल बिल्स लो टाइप 1 उंदि, टाइप 2 उंदि, अलागे मनकी మనీ బిల్స్ కూడా మనకి ఫైనాన్షియల్ బిల్ కిందే వస్తాయి, కానీ మనం ఆల్రెడీ మనీ బిల్స్ ని సెపరేట్ గా చూసాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫైనాన్షియల్ బిల్స్ టైప్ 1, టైప్ 2 చూస్తాం, అలాగే జాయింట్ సిట్టింగ్ గురించి డీటెయిల్ గా చూస్తాం ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోస్ ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఈ బుక్ యొక్క పిడిఎఫ్ కనుక కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో టెలిగ్రామ్ లింక్ ఉంది ఫ్రెండ్స్. టెలిగ్రామ్ లో మీరు జాయిన్ అయ్యి ఆ ఛానల్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ బిల్స్. సో ఫైనాన్షియల్ బిల్స్ అంటే మనకి ఇక్కడ మెయిన్ గా ఏ బిల్స్ అయితే మనకి ఫిజికల్ మ్యాటర్స్. ఫిజికల్ అంటే ఏంటంటే మనకి రాబడి, రెవెన్యూ, అలాగే మనకి ఖర్చు పెట్టే విధానం ఏదైతే ఉంటుందో గవర్నమెంట్వి, ఆ ఫిజికల్ మ్యాటర్స్ అన్నింటినీ కూడా మనకి సంబంధించిన బిల్స్ అన్ని కూడా ఫైనాన్షియల్ బిల్స్ కింద కేటాయించబడతాయి అనమాట. మనం ఫైనాన్షియల్ బిల్స్ అంటాం. ఓకే, అయితే ఈ ఫైనాన్షియల్ బిల్ అనేది మనకి రాజ్యాంగంలో ఒక టెక్నికల్ టర్మ్ గా మనకి టెక్నికల్ సెన్స్ లో యూజ్ చేశారు. ఓకే, ఫైనాన్షియల్ బిల్స్ అనేవి మొత్తం కూడా మనకి 3 టైప్స్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటిసరికి మనీ బిల్స్, ఆల్రెడీ మనం చూసాం ఆర్టికల్ 110 లో మనం 7 క్లాజెస్ చూసాం ఫ్రెండ్స్. ఆ 7 క్లాజెస్ లో ఏ క్లాజ్ ఉన్నా కానీ ఆ బిల్లులో మనకి అది ఆ బిల్లుని మనీ బిల్ గా మనం అనుకుంటాం అనమాట. ఓకే, మనీ బిల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫైనాన్షియల్ బిల్స్ టైప్ 1, ఇది ఆర్టికల్ 117 లో క్లాజ్ 1 చూస్తుంది. ఓకే, అలాగే ఫైనాన్షియల్ బిల్స్ టైప్ 2 అంటే ఆర్టికల్ 117 క్లాస్ 3 అనేది మనకి ఫైనాన్షియల్ బిల్స్ టైప్ 2. సో అంటే మొత్తం మనకి 3 టైప్స్ ఫైనాన్షియల్ బిల్స్ ఉంటాయి. ఒకటి మనీ బిల్, అలాగే 2 ఫైనాన్షియల్ బిల్ టైప్ 1, ఫైనాన్షియల్ బిల్ టైప్ 2. ఈ 3 రకాలు అనేవి ఫైనాన్షియల్ బిల్స్ అనమాట. మనీ బిల్స్ అనేది మనం ఆల్రెడీ చూసాం ఫ్రెండ్స్. సో ఇతే ఈ క్లాసిఫికేషన్స్ అనేవి దీన్ని బట్టి మనం చూసుకుంటే ఈ మనీ బిల్ అనేది మనకి జస్ట్ ఒక ఫైనాన్షియల్ బిల్ లో ఒక రకం, స్పీసియస్ అంటే ఒక రకం అనమాట. ఫైనాన్షియల్ బిల్లే మనీ బిల్ కూడా, కాకపోతే మనకి ఇక్కడ ఒక రకంగా మనకి మనీ బిల్ గా చెప్పొచ్చు. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, అన్ని మనీ బిల్స్ కూడా మనకి ఇక్కడ ఏమవుతాయి, ఆల్ మనీ బిల్స్ అనేవి ఇక్కడ ఫైనాన్షియల్ బిల్స్ అనేవి అవుతాయి అనమాట. కానీ ఫైనాన్షియల్ బిల్స్ అన్ని కూడా మనీ బిల్స్ అనేవి అవ్వవు. ఫైనాన్షియల్ బిల్స్ లో మనకి నార్మల్ లెజిస్లేషన్స్ కూడా కలిసి ఉంటాయి, కానీ మనీ బిల్స్ మాత్రం అన్ని మనీ బిల్స్ కూడా ఫైనాన్షియల్ బిల్స్ కిందే మనకి ఉంటాయి అనమాట. ఫైనాన్షియల్ బిల్స్ లో ఒక రకం కాబట్టి ఏవైతే ఫైనాన్షియల్ బిల్స్ మనకి ఎక్స్క్లూజివ్ గా మనకి ఆర్టికల్ 110, మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో చూసాం ఫ్రెండ్స్, ఆర్టికల్ 110 లో మనం చూసిన 7 క్లాజెస్ ఏవైతే ఉన్నాయో రాజ్యాంగంలో చెప్పబడిన ఆ మ్యాటర్స్ కాకుండా అవి ఆ మ్యాటర్స్ వరకే చూస్తే దాన్ని మనీ బిల్ అంతా, మిగతా ఏదన్నా వేరే యాడ్ అయితే అవి ఫైనాన్షియల్ బిల్ టైప్ 1 లో కానివ్వండి, ఫైనాన్షియల్ బిల్ టైప్ 2 లో కానీ మనకి వస్తాయి అనమాట. అయితే ఈ మనీ బిల్ ని ఎవరు సర్టిఫై చేస్తారు, స్పీకర్ ఆఫ్ ద లోక్సభ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, స్పీకర్ ఆఫ్ ద లోక్సభ అనే మనకి ఇక్కడ మనీ బిల్ లా కాదని చెప్పి సర్టిఫై చేస్తాడు. సో మనకి మనీ ఫైనాన్షియల్ బిల్స్ 1 అలాగే టైప్ 2 అనేవి మనకి ఎక్కడ ఆర్టికల్ 117 టైప్ 1 అయితేనేమో క్లాస్ 1 లో ఉంది, అలాగే టైప్ 2 అయితేనేమో క్లాస్ 3 లో మనకి ఇక్కడ డీటెయిల్ గా మనకి ఇక్కడ చెప్పారనమాట రాజ్యాంగంలో. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ ఫైనాన్షియల్ బిల్ టైప్ 1 చూద్దాం. ఫైనాన్షియల్ బిల్ టైప్ 1 అంటే ఏంటంటే మనకి ఆర్టికల్ 110 లో ఏదైతే మనీ బిల్ ఉందో ఆ మనీ బిల్ లో ఉన్న అంశాలతో పాటుగా, ఓకే, ఆ అంశాలతో పాటుగా మనీ బిల్ తో పాటుగా కొన్ని జనరల్ సంబంధించిన లెజిస్లేషన్స్ కానీ యాడ్ చేస్తే ఆ బిల్లులో, ఒక బిల్లులో మనీ బిల్ లో ఉండాల్సిన అంశాలతో పాటుగా ఎక్స్ట్రాగా మనకి కొన్ని జనరల్ లెజిస్లేషన్ సంబంధించి ఏమైనా మ్యాటర్స్ కానీ యాడ్ చేస్తే దాన్ని ఫైనాన్షియల్ బిల్ టైప్ 1 అంటాం. ఓకే, దాన్ని మనం ఇక్కడ ఫైనాన్షియల్ బిల్ టైప్ 1 అంటాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ గా మనకి ఇక్కడ బారోయింగ్ క్లాజ్ ఒక్కటే ఉంటే, మనకి గవర్నమెంట్ అప్పు తీసుకోవడం అనేది ఒక్కటే ఉంటే, ఆ క్లాజ్ ఉంటే మనకి ఇక్కడ ఇది మనీ బిల్ అయ్యింది. కానీ ఒక బిల్లులో ఆ ఓన్లీ బారోయింగ్ క్లాజ్ కాకుండా, అప్పు తీసుకునే విధానం కాకుండా, మనకి ఇంకా కొన్ని అంశాలు ఆ అప్పు తీసుకున్న దానితో పాటుగా వేరే కొన్ని ఆ బారోయింగ్ సంబంధించి నార్మల్ గా జనరల్ గా ఉండే కొన్ని అంశాలు కానీ ఆ బిల్లు కానీ యాడ్ అయితే అదేమైపోద్ది, ఆటోమేటిక్ గా ఫైనాన్షియల్ బిల్ టైప్ 1 అయిపోతుంది అనమాట. ఓకే, సో కాబట్టి మనకి ఫైనాన్షియల్ బిల్ టైప్ 1 అనేది మనకి
మనీ బిల్ తో సిమిలర్ గానే ఉండిద్ది, కానీ ఎక్స్ట్రాగా జనరల్ లెజిస్లేషన్ అనేది చూస్తాం అన్నమాట. ఓకే, అయితే మనకి సిమిలర్ గా దేంట్లో ఉండేది అంటే రెండు విధాలుగా మనకి ఇక్కడ సేమ్ టు సేమ్ ఉండిద్ది అనమాట ప్రొసీజర్ లో. ఓకే, ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ బిల్ టైప్ వన్ కానివ్వండి, మనీ బిల్ కానివ్వండి, రెండింటిని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి? ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయాల్సింది లోక్సభలోనే, రాజ్యసభలో మనం ఇక్కడ మనీ బిల్ ని అలాగే ఫైనాన్షియల్ బిల్ టైప్ వన్ ని ఇంట్రడ్యూస్ చేయలేము. ఓకే, ఇది ఫస్ట్ సిమిలారిటీలో. నెక్స్ట్ సిమిలారిటీ ఏంటి అంటే, మనకి ప్రయర్ రికమెండేషన్ అనేది ఒక మనీ బిల్ కానివ్వండి, ఫైనాన్షియల్ బిల్ టైప్ వన్ కానివ్వండి, మనం ఇక్కడ ఒక లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయాలంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్ యొక్క అప్రూవల్ అనేది కావాలన్నమాట ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం కోసం. ఓకే, సో తర్వాత మనకి ఫైనాన్షియల్ బిల్ టైప్ వన్ అనేది మనకి లెజిస్లేచర్ ప్రొసీజర్, మనకి చట్టం చేసే విధానం ఏ విధంగా ఉంటుంది అంటే, సేమ్ మనం ఆర్డినరీ బిల్ లో ఎలా స్టేజెస్ వన్ మనకి స్టేజెస్ ఫైవ్ స్టేజెస్ చూసామో సేమ్ ఫైవ్ స్టేజెస్ అనేవి ఉంటుంది అనమాట. ఓకే, ఆర్డినరీ బిల్ లాగానే ఉంటుంది, ఫస్ట్ రీడింగ్, థర్డ్ సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్, మళ్ళా హౌస్ లోకి నెక్స్ట్ హౌస్ లోకి పంపించడం, తర్వాత ప్రెసిడెంట్ పంపిస్తారు. సో అలా మనకి ఆర్డినరీ బిల్ గా ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ ఫైనాన్షియల్ బిల్ ఆర్డినరీ బిల్ లాగే ఉండింది, కాబట్టి ఇక్కడ రాజ్యసభకి ఫైనాన్షియల్ బిల్ టైప్ వన్ లో మనకి పవర్స్ ఏముంటాయంటే, రిజెక్ట్ చేయొచ్చు, అలాగే దాన్ని అమెండ్ చేయొచ్చు ఆ బిల్లుని, ఫైనాన్షియల్ బిల్ టైప్ వన్ ని. కానీ ఆ అమెండ్మెంట్స్ లో కూడా మనకి ఒక ఎక్సెప్షన్ ఉంది ఫ్రెండ్స్. అమెండ్మెంట్ లో ఎక్సెప్షన్ ఏంటంటే, మనకి ఒక ట్యాక్స్ సంబంధించి మనకి ఆ ట్యాక్స్ ని రిడక్షన్ చేయాలన్నా అబాలిషన్ చేయాలన్నా దానికి అక్కడ ప్రెసిడెంట్ యొక్క రికమెండేషన్ అనేది అవసరం లేదన్నమాట ఫైనాన్షియల్ బిల్ టైప్ వన్ కి. ఓకే, కానీ మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫైనాన్షియల్ బిల్ లో ఏదైనా రిజెక్ట్ చేయాలి లేకపోతే అమెండ్ చేయాలి అనుకుంటే, అమెండ్మెంట్ చేయాలి అనుకుంటే ఆ బిల్లులో రాజ్యసభ అనేది ఖచ్చితంగా ప్రెసిడెంట్ యొక్క అప్రూవల్ అనేది తీసుకోవాలి. కానీ ట్యాక్స్ విషయంలో వచ్చేసరికి ట్యాక్స్ ని తగ్గించడం కానివ్వండి, అబాలిషన్ చేసి విధానంలో సవరణ చేయాలనుకుంటే ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ అవసరం లేదు. మిగతా ఏదైనా కానీ ఆ బిల్లులో రాజ్యసభ కానీ ఏదైనా సవరణ చేయాలనుకుంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్ యొక్క అప్రూవల్ అనేది కావాలి. ఓకే, సో ప్రెసిడెంట్ అప్రూవల్ అనేది మనకి రాజ్యసభకు కావాలి ఫ్రెండ్స్. ఇది లోక్సభలో అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లోక్సభలో పాస్ అయిన తర్వాత రాజ్యసభ దగ్గర బిల్ అయినప్పుడు ఈ ఎక్సెప్షన్ చెప్తున్నాను, రాజ్యసభకి ఇక్కడ పవర్స్ ఇస్తున్నారు. మనీ బిల్ లో అయితే ఈ రాజ్యసభకి ఎటువంటి పవర్స్ లేవు, ఓన్లీ జస్ట్ రికమెండేషన్స్ ఇవ్వచ్చు అంతే. కానీ ఫైనాన్షియల్ బిల్ టైప్ వన్ లో మనకి ఇక్కడ ఆ బిల్లు రిజెక్ట్ చేయొచ్చు, అమెండ్మెంట్ కూడా చేయొచ్చు. అయితే అమెండ్మెంట్ చేసి సవరించాలి అనుకుంటే ఆ బిల్లు ఏదన్నా ఒక అంశాన్ని, అది మనకి రాజ్యసభ అనేది డైరెక్ట్ గా సవరించవచ్చు. కాకపోతే ఆ సవరణలో ఒక ఎక్సెప్షన్ అనేది ఉంది. ఆ ఎక్సెప్షన్ ఏంటి అంటే, మనకి ఒకవేళ ట్యాక్స్ సంబంధించి ఏదన్నా కానీ ఆ ట్యాక్స్ ని సంబంధించిన బిల్ అయితే, ఆ ఫైనాన్షియల్ బిల్ దాంట్లో ఆ ట్యాక్స్ యొక్క వాల్యూని తగ్గించాలన్నా లేకపోతే దాన్ని పూర్తిగా తొలగించాలన్నా మనకి రాజ్యసభకి పర్మిషన్, ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ అవసరం లేదు. అంత మనకి ట్యాక్స్ కాకుండా వేరే విషయాన్ని ఏదైనా కానీ సవరించాలంటే రాజ్యసభ సవరించే ముందు ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ అనేది తీసుకోవాలి. ఒకసారి లోక్సభ నుంచి రాజ్యసభ బిల్ వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ బిల్ టైప్ వన్. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఈ ఫైనాన్షియల్ బిల్ టైప్ వన్ లో డిసగ్రిమెంట్ ఉంటే, అంటే లోక్సభ పాస్ చేసింది కానీ రాజ్యసభ ఒప్పుకోవట్లేదు, రిజెక్ట్ అవచ్చేస్తుంటే, సో అటువంటి టైంలో డిసగ్రిమెంట్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ కి జాయింట్ సిట్టింగ్ చేసే అవకాశం అనేది ఉండిద్ది. అంటే మనకి ఆర్డినరీ బిల్ తో పాటుగా ఫైనాన్షియల్ బిల్ టైప్ వన్ లో మనకి ఇక్కడ ప్రెసిడెంట్ అనేవాడు జాయింట్ సిట్టింగ్ అనేది పిలవచ్చు డెడ్ లాక్ ని తీసేయడానికి. ఓకే, కానీ మనీ బిల్ కి ఎటువంటి మనకి ఇక్కడ జాయింట్ సిట్టింగ్ అనేది జరగదు ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం చూసాం. ఓకే, సో ఇలా మనకి జాయింట్ సిట్టింగ్ జరిగింది, ఆ బిల్ అనేది అప్రూవ్ అయిపోయింది, లేకపోతే వితౌట్ జాయింట్ సిట్టింగ్ మనకి ఆ బిల్ అనేది రెండు హౌసులు పాస్ చేసినప్పుడు మనకి ఆ బిల్ అనేది ప్రెసిడెంట్ యొక్క సంతకం కోసం వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ దగ్గర మనకి నార్మల్ గా ఉన్న పవర్స్ ఏ ఉంటాయన్నమాట. అసెంట్ ఇవ్వచ్చు, లేకపోతే విత్ హోల్డ్ చేయొచ్చు, లేకపోతే ఆ బిల్ ని రీకన్సిడరేషన్ కూడా పంపించవచ్చు. అదే మనకి మనీ బిల్ అయితే రీకన్సిడరేషన్ పంపించడానికి అవకాశం ఉండదు అనమాట, ఓన్లీ సంతకం చేయటమా లేకపోతే దాన్ని రిజెక్ట్ చేయటమా అనేది మాత్రమే రెండు ఆప్షన్స్ ఉంటాయి మనీ బిల్ విషయంలో. కానీ ఫైనాన్షియల్ బిల్ టైప్ వన్ లో అయితే మనకి ఇక్కడ దాన్ని రీకన్సిడరేషన్ కూడా మళ్ళీ పంపొచ్చు అనమాట ప్రెసిడెంట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఫైనాన్షియల్ బిల్ టైప్ టూ అనమాట. ఇది ఫైనాన్షియల్ బిల్ లో టైప్ టూ ఏంటంటే, మనకి ఇది దీని యొక్క ఈ బిల్లులో ఎక్స్పెండిచర్ అనేది మనకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే ఉంటుంది. సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నుంచి ఎక్స్పెండిచర్ ఉన్న మ్యాటర్స్ అన్ని కూడా మనకి ఆర్టికల్ 110 లో ఉంటాయి, నార్మల్ గా మనీ బిల్ లాగానే వస్తుంది.
కానీ ఏవైతే మనకి ఆర్టికల్ 110 లో లేవో కానీ ఆ ఖర్చు అనేది మాత్రం మనకి ఇండియా యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ లో కానీ మనకి చేయాల్సి వస్తుంటే ఆర్టికల్ 110 లో లేని మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో మనం 7 క్లాజెస్ చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ మనీ బిల్ ఉన్నప్పుడు ఆ 7 క్లాజెస్ లో కాకుండా వేరే విషయం ద్వారా మనకి ఆ బిల్ కానీ ఆమోదం పొందితే ఖర్చు అనేది మనకి కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి చేయాల్సి వస్తుంది అటువంటి బిల్స్ ని మనకి ఇక్కడ ఫైనాన్షియల్ బిల్ టైప్ 2 అంటాం అన్నమాట ఓకే సో ఫైనాన్షియల్ బిల్ టైప్ 2 లో మనకి ఎక్స్పెండిచర్ అనేది కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి అయితే కానీ మనీ బిల్లో లేని అంశాలు ఆర్టికల్ 110 ప్రకారం ఏదైతే మనీ బిల్లో ఉన్న అంశాలు ఉన్నాయో అవి కాకుండా వేరే అంశాల ద్వారా మనకి వేరే మ్యాటర్స్ వల్ల కన్సాలిడేటెడ్ ఫండ్ లో కానీ ఖర్చు అయితే ఆ బిల్స్ ని ఫైనాన్షియల్ బిల్ అంటాం టైప్ 2 టైప్ 1 లోనేమో సేమ్ మనీ బిల్స్ లో ఉన్న కన్సిడరేషన్ మనకి అంశాలతో పాటుగా మనకి ఎక్స్ట్రాగా కొన్ని నార్మల్ జనరల్ లెజిస్లేషన్స్ కానీ యాడ్ చేస్తే దాన్ని ఫైనాన్షియల్ బిల్ టైప్ 1 అంటాం ఫ్రెండ్స్ ఓకే సో టైప్ 1 టైప్ 2 లో మీరు తేడా బాగా గుర్తుపెట్టుకోవాలి సో ఇది సేమ్ మనకి ఆర్డినరీ బిల్ ఎలాగో దాన్ని ఒక ఆర్డినరీ బిల్ లాగానే మనకి ట్రీట్ చేస్తాము అన్ని రెస్పెక్ట్స్ లో ఓకే అన్ని విధాలుగా దాన్ని మనకి లెజిస్లేటివ్ ప్రొసీజర్ చట్టం చేసే విధానం అనేది సేమ్ మనకి ఆర్డినరీ బిల్ కి ఎలాగైతే చేస్తామో ఫైవ్ స్టేజెస్ ఏవైతే మనం చూసామో ఫస్ట్ రీడింగ్ సెకండ్ రీడింగ్ థర్డ్ రీడింగ్ అలాగే నెక్స్ట్ హౌస్ పంపించడం ప్రెసిడెంట్ కి సేమ్ అదే ప్రొసీజర్ అనేది మనకి ఇక్కడ ఉండేది అనమాట కాకపోతే మనకి ఫైనాన్షియల్ బిల్ టైప్ 2 కి మనకి ఒక స్పెషల్ ఫీచర్ ఉంది ఆ స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే మనకి ఈ హౌసెస్ లోకి అది లోక్సభ కానివ్వండి రాజ్యసభ కానివ్వండి మనకి ఇక్కడ లోక్సభలో కానివ్వండి రాజ్యసభలో కానివ్వండి మనకి ఇది కన్సిడరేషన్ చేసే ముందర అంటే ఆ బిల్లు మీద డిస్కషన్ చేసే ముందర మనకి ప్రెసిడెంట్ యొక్క రికమెండేషన్ అనేది కావాలి ఓకే సో స్పెషల్ ఫీచర్ ఏంటయ్యా అంటే కన్సిడరేషన్ చేసే ముందర అంటే ఆ బిల్లుని బిల్లు మీద డిస్కషన్ స్టార్ట్ చేసే ముందర మనకి ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ అనేది కావాలన్నమాట రికమెండేషన్ అనేది కావాలి ఇదే ఈ ఫైనాన్షియల్ బిల్ టైప్ 2 కొన్న స్పెషల్ ఫీచర్ అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి ఇక్కడ దాన్ని ఇంట్రడ్యూస్ అనేది ఏ హౌస్ అయినా చేయొచ్చు అంటే లోక్సభలో అయినా చేయొచ్చు రాజ్యసభలో అయినా చేయొచ్చు కానీ లోక్సభలో రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మనకి ప్రెసిడెంట్ యొక్క ఎటువంటి పర్మిషన్ అవసరం లేదు ఇంట్రడ్యూస్ చేయడానికి ఆ బిల్లుని నోటిఫికేషన్ ద్వారా మనకి స్పీకర్ కానీ చైర్మన్ కానీ ఇవ్వడం కోసం ఎటువంటి పర్మిషన్ అనేది అవసరం లేదన్నమాట ఓకే ఎప్పుడైతే మనకి కన్సిడరేషన్ చేయొచ్చు కన్సిడరేషన్ అంటే మనకి నార్మల్ గా వచ్చేసరికి ఫస్ట్ రీడింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ రీడింగ్ లో మనకి కన్సిడరేషన్ చేయడం సో సెకండ్ స్టేజ్ లో మనకి సెకండ్ రీడింగ్ వచ్చేటప్పుడు ఆ కన్సిడర్ స్టేజ్ లో వచ్చినప్పుడు మనకి ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ అనేది కావాలి ప్రెసిడెంట్ పర్మిషన్ కానీ లేకపోతే మనకి ఆ బిల్లు మీద డిస్కషన్ అనేది జరగదు అనమాట ఓకే సో అలా జరగదు ప్రెసిడెంట్ పర్మిషన్ ఉండాలి ప్రెసిడెంట్ కూడా పర్మిషన్ ఇచ్చేటప్పుడు మనకి ఇప్పుడు లోక్సభలో మనకి ఈ బిల్లు పాస్ అయింది సో రాజ్యసభకి మనకి ఆ బిల్లు కానీ వెళ్ళినా లేకపోతే రాజ్యసభలో బిల్ పాస్ చేసి లోక్సభకు పంపినా వైస్ వర్సా ఒక రెండు హౌసెస్ కూడా సేమ్ పవర్స్ ఉంటాయి ఏంటి అంటే అది రిజెక్ట్ చేయొచ్చు అమెండ్మెంట్ కూడా చేయొచ్చు అనమాట ఫైనాన్షియల్ బిల్ టైప్ 2 లో ఓకే ఆ ఒకవేళ డిసగ్రిమెంట్ కూడా ఈ ఫైనాన్షియల్ బిల్ లో వస్తే సేమ్ మనకి ఇక్కడ జాయింట్ సిట్టింగ్ అనేది ఉండేది ఫ్రెండ్స్ ఓకే జాయింట్ సిట్టింగ్ అనేది ఫైనాన్షియల్ బిల్ టైప్ 1 లో కూడా ఉండేది టైప్ 2 లో కూడా ఉండేది ఆర్డినరీ బిల్స్ లో కూడా ఉంటుంది ఇప్పటి వరకు మనం 3 టైప్స్ ఆఫ్ బిల్స్ లో మనకి జాయింట్ సిట్టింగ్ యొక్క ప్రొసీజర్ అనేది చూసాం మనీ బిల్స్ లో ఉండదు మనం ఆల్రెడీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ అనేది చూసాం ఫ్రెండ్స్ ఆర్టికల్ 368 ని సో అప్పుడు కూడా మనం చెప్పాం జాయింట్ సిట్టింగ్ అనేది ఉండదు ఓకే సో సేమ్ మనకి ఇలా ఈ రెండు హౌస్ నుంచి పాస్ అయిపోయిన తర్వాత బిల్లుని ప్రెసిడెంట్ పంపించినప్పుడు సేమ్ పవర్స్ అసెంట్ ఇవ్వచ్చు విత్ హోల్డ్ చేయొచ్చు లేకపోతే ఆ బిల్లుని రీకన్సిడరేషన్ కూడా పంపొచ్చు అనమాట ఈ విధంగా మనకి ఇక్కడ ఫైనాన్షియల్ బిల్ టైప్ 2 లో ప్రెసిడెంట్ పవర్స్ చూసాం ఎలా అవుతుంది ఏంటి అసలు మనకి ఫైనాన్షియల్ బిల్స్ అన్ని కూడా టైప్ 1 టైప్ 2 రెండు కూడా క్లియర్ గా చూసాం ఫ్రెండ్స్ ఓకే మనీ బిల్ ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చూసాం అనమాట సో ఇప్పుడు ఇక్కడ జాయింట్ సిట్టింగ్ చూద్దాం సో జాయింట్ సిట్టింగ్ అంటే మనకి ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం మనకి మనీ బిల్ తప్పకుండా ఫైనాన్షియల్ బిల్ లో టైప్ 1 కు ఫైనాన్షియల్ బిల్ టైప్ 2 కి అలాగే ఆర్డినరీ బిల్స్ కి మనకి ఇక్కడ ఒకవేళ డెడ్ లాక్ వస్తే ఆ డెడ్ లాక్ కి మనకి జాయింట్ సిట్టింగ్ అనేది సో కాబట్టి ఇది ఒక జాయింట్ సిట్టింగ్ అనేది మనకి ఒక ఎక్స్ట్రాడినరీ మిషనరీ మనకి రాజ్యాంగంలో పొందుపరచబడింది ఓకే ఎక్స్ట్రాడినరీ డివైస్ మిషనరీ ఎందుకంటే ఒక బిల్ అనేది చాలా అవసరమైనప్పుడు ఆ హౌసెస్ అనేవి అగ్రి అవ్వనప్పుడు మాక్సిమం ఎందుకు అగ్రి అవ్వు అంటే ఇక్కడ మెజారిటీ అనేది లోక్సభలో రూలింగ్ పార్టీకి రాజ్యసభలో మాక్సిమం ఇక్కడ మెజారిటీ లేనప్పుడు అలా ఎందుకంటే రాజ్యసభ అనేది మనకి ఇక్కడ పర్మనెంట్ హౌస్ కాబట్టి మెజారిటీ అనేది ఉండదు అనమాట రూలింగ్ పార్టీ ఒక్కొక్కసారి
సో అటువంటప్పుడు లోక్సభ ఏదైతే మనకి గవర్నమెంట్ అనేది ప్రజెంట్ గవర్నమెంట్ ఉందో ఆ ప్రజెంట్ గవర్నమెంట్ ఒక చట్టం చేయాలనుకున్నప్పుడు రాజ్యసభ అనేది అడ్డుకునేది అనమాట. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అని దేశానికి భావించినప్పుడు రూలింగ్ పార్టీ మనకి అటువంటి డెడ్ లాక్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఓకే ఆ డెడ్ లాక్ సిచ్యువేషన్ ని మనకి సాల్వ్ చేయడం కోసం ఈ జాయింట్ సెట్టింగ్ ప్రొసీజర్ అనేది మనకి రాజ్యాంగంలో ఉందన్నమాట. ఓకే అయితే ఈ డెడ్ లాక్ సిచ్యువేషన్ అనేది మనకి మెయిన్ గా 3 సిచ్యువేషన్స్ లోనే మనకి ఇక్కడ ఆ డెడ్ లాక్ సిచ్యువేషన్ ని సాల్వ్ చేయడం కోసం జాయింట్ సిట్టింగ్ అనేది పెడతారనమాట ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ కి మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ పవర్స్ అనేవి ఓన్లీ ప్రెసిడెంట్ మాత్రమే జాయింట్ సిట్టింగ్ ని ఇక్కడ 2 హౌసెస్ ని సమ్మన్ చేస్తాడు. ఏంటి అంటే మనకి ఇక్కడ ఒకవేళ ఒక బిల్ కానివ్వండి ఒక హౌస్ పాస్ చేసిన బిల్ని వేరే హౌస్ అనేది రిజెక్ట్ చేయడం జరిగింది అంటే లోక్సభ పాస్ చేస్తే రాజ్యసభ రిజెక్ట్ చేసింది లేకపోతే రాజ్యసభ పాస్ చేస్తే లోక్సభ రిజెక్ట్ చేసింది. సో అటువంటప్పుడు మనకి ఈ జాయింట్ సిట్టింగ్ అనేది మనకి ఇక్కడ ప్రెసిడెంట్ సమ్మన్ చేస్తాడు. ఓకే ఒకవేళ లోక్సభలో నుంచి పాస్ అయిన బిల్లుకి రాజ్యసభ అనేది కొన్ని సవరణలు అమెండ్మెంట్ చేస్తే ఆ సవరణలు లోక్సభ కానీ రిజెక్ట్ చేసిన ఒకవేళ రాజ్యసభ ఒక బిల్లుని డ్రాఫ్ట్ చేసి లోక్సభ రాజ్యసభలో పాస్ చేసి లోక్సభకు పంపించింది. సో లోక్సభ అనేది కొన్ని సవరణలు చేసింది ఆ సవరణలు రాజ్యసభకి అగ్రి అవ్వలేదు. సో అటువంటప్పుడు కూడా మనకు ఒక డెడ్ లాక్ సిచ్యువేషన్ అనేది ఏర్పడింది. అటువంటి డెడ్ లాక్ సిచ్యువేషన్ లో కూడా మనకి ఇక్కడ జాయింట్ సిట్టింగ్ అనేది ఉండేది అనమాట. ఓకే సో థర్డ్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఒక హౌస్ అనేది లోక్సభ కానివ్వండి రాజ్యసభ కానివ్వండి ఒక బిల్లుని పాస్ చేసి ఆ పాస్ చేసి నెక్స్ట్ హౌస్ కి పంపించింది అనమాట. నెక్స్ట్ హౌస్ పంపించినప్పుడు ఆ హౌస్ ఆ రిసీప్ట్ చేసుకున్న బిల్లు డేట్ నుంచి 6 మంత్స్ అనేది అయిపోయినప్పటికి కూడా ఆ బిల్లు మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నప్పుడు ఆ బిల్లు అలాగే పెండింగ్ ఉన్నప్పుడు దాన్ని డెడ్ లాక్ సిచ్యువేషన్ గా మనకి ఇక్కడ ఊహించి మనకి ప్రెసిడెంట్ అనేవాడు ఈ మనకి జాయింట్ సిట్టింగ్ అనేది ప్రొవిజన్ అనేది ఉంది అనమాట. సో అంటే ఈ 3 కండిషన్స్ లో మనకి జాయింట్ సిట్టింగ్ అనేది ప్రెసిడెంట్ మనకి ఇక్కడ సమ్మన్ చేయొచ్చు 2 హౌసెస్ ని. అది జాయింట్ సిట్టింగ్ అనేది మనకి ఎందుకు ప్రెసిడెంట్ సమ్మన్ చేస్తాడు అంటే మనకి ఈ చేసిన దాంట్లో ఇక్కడ డెలిబరేట్ గా ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఓటింగ్ అనేది జరిగింది అనమాట. మనకి ఇక్కడ డిస్కషన్ జరిగింది జాయింట్ సిట్టింగ్ లో, ఓటింగ్ అనేది జరిగింది, ఆ తర్వాత బిల్ అనేది పాస్ చేయడం జరిగింది అనమాట. ఓకే సో ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫ్రెండ్స్, ఆర్డినరీ బిల్స్ మనకి ఫైనాన్షియల్ బిల్స్ టైప్ 1 టైప్ 2 మాత్రమే ఇక్కడ మనకి జాయింట్ సిట్టింగ్ ప్రొసీజర్ అనేది అప్లికబుల్. ఓన్లీ మనీ బిల్స్ కి అలాగే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ కి ఈ జాయింట్ సిట్టింగ్ ప్రొవిజన్ అనేది ఎలాంటి అప్లికేషన్ అనేది ఉండదు అనమాట. ఓన్లీ ఆర్డినరీ బిల్స్, ఫినాన్షియల్ బిల్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే ఒకవేళ మనీ బిల్ ఉంటే మనకి మనీ బిల్ అయితే ఆటోమేటిక్ గా లోక్సభ అనే దానికి ఓవర్ రైడింగ్ పవర్స్ ఉంటాయి కాబట్టి లోక్సభ ఏదైతే అనుకున్నదో మనీ బిల్ అనేది లోక్సభలోనే అయిపోతుంది, లోక్సభ అనేది ఫుల్ ఎక్కువ పవర్స్ అనేది కలిగి ఉంటుంది అనమాట. కానీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్కి వచ్చేసరికి మనకి ప్రతి ఒక్క హౌస్ లో మనకి ఇక్కడ స్పెషల్ మెజారిటీతో మనకి ఇక్కడ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అనేది మనకి ఇక్కడ పాస్ అయితే మట్టికి అప్పుడే మాత్రమే సవరణ అనేది జరిగింది అనమాట ఆ బిల్లులో. అయితే ఇక్కడ థర్డ్ క్లాజ్ లో మనం చూసాం ఫ్రెండ్స్, థర్డ్ క్లాజ్ లో ఏం చేసాం 6 మంత్స్ అని చెప్పి అనుకున్నాం. లోక్సభ పాస్ చేసిన బిల్లు రాజ్యసభ రిసీవ్ చేసుకుని 6 మంత్స్ వరకు ఏం యాక్షన్ తీసుకోకపోయినా లేకపోతే రాజ్యసభ పాస్ చేసి లోక్సభకి బిల్ పంపిస్తే అప్పుడు లోక్సభ 6 మంత్స్ వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే దాన్ని కూడా మనం డెడ్ లాక్ సిచ్యువేషన్ ప్రెసిడెంట్ అనేవాడు జాయింట్ సిట్టింగ్ ని సమ్మన్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. కానీ ఈ 6 మంత్స్ ని ఎలా లెక్కిస్తారు అనేది రికార్డింగ్ అంటే మనకి ఇక్కడ లెక్కింపు అనేది ఎలా చేస్తారు 6 మంత్స్ అంటే ఇక్కడ ఒక హౌస్ సెషన్ లో ఉండి ఆ సెషన్ స్టార్ట్ అయినాక మనకి వరుసగా 4 డేస్ కానివ్వండి ఆ హౌస్ అనేది ప్రొరోగ్ కానివ్వండి లేకపోతే అడ్జాయిన్మెంట్ కానీ జరిగింది అంటే 4 డేస్ తర్వాత మించి మోర్ దాన్ 4 డేస్ అంటే 4 డేస్ వరకు అయితే అది కౌంటింగ్ లో వచ్చింది, 4 డేస్ దాటిపోయిందంటే ఆ పీరియడ్ అనేది కౌంటింగ్ లో రాదనమాట. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇయర్లీ 3 టైమ్స్ మనకి ఇక్కడ పార్లమెంట్ సెషన్ జరుగుతాయి. ఓకే సో పార్లమెంట్ సెషన్ జరిగినప్పుడు ఏదైతే మనకి ఈ రిసెస్ పీరియడ్ ఉండిద్దో అంటే పార్లమెంట్ లో లోక్సభ కానీ రాజ్యసభ సెషన్ లో లేనప్పుడు ఆ రిసెస్ పీరియడ్ అనేది కౌంట్ అవుతుంది అనమాట 6 మంత్స్ లో. ఓకే అలాగే మనకి సెషన్ లో ఉన్నప్పుడు ఒక 10 డేస్ జరిగినప్పుడు మధ్యలో దీనివల్ల కానీ కంటిన్యూస్ గా 4 డేస్ కంటే ఎక్కువ కానీ బ్రేక్ వస్తుంది ఆ సెషన్స్ లో ఆ పీరియడ్ కూడా మనకి ఇక్కడ కౌంట్ అవుతుంది అనమాట. అంటే మనకి 6 మంత్స్ అవడానికి చాలా చాలా టైం పడుతుంది ఎందుకంటే మనకి ఇయర్లీ మనకి 3 టైమ్స్ అవుతుంది, ఆ 3 టైమ్స్ లో కూడా 1 మంత్ కి అనుకున్నాం, 1 మంత్ కి బడ్జెట్ సెషన్, 1 మంత్ కి ఇక్కడ మాన్సూన్ సెషన్, 1 మంత్ కి వింటర్ సెషన్ జరిగింది.
ఈ 1 మంత్ లో మనకి ఇక్కడ 6 మంత్స్ కౌంట్ చేయాలంటే 1 మంత్ లో మనకి మిగతా రీసెస్ పీరియడ్ అనేది కంటిన్యూ అవ్వాలన్నమాట. సో కాబట్టి ఈ 6 మంత్స్ కంప్లీట్ చేయాలంటే చాలా చాలా కష్టం ఫ్రెండ్స్. ఓకే, సో కాబట్టి మనకి ఈ జాయింట్ సిట్టింగ్ ఈ 6 మంత్స్ క్లాజ్ మీద చేయాలంటే చాలా టైం పట్టింది. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, టైమింగ్ పీరియడ్ అనేది ఎలా కౌంట్ చేస్తారు అనేది. ఓకే, అలాగే మనకి కొన్నిసార్లు ఏమైంది, మనకి లోక్సభ అనేది డిజాల్వ్ అయింది 5 ఇయర్స్ కంప్లీషన్ కానివ్వండి, కాన్ఫిడెన్స్ మోషన్ నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయితే వల్ల లోక్సభ కానీ డిజాల్వ్ అయినప్పుడు కొన్ని బిల్స్ ఏమవుతాయి మనకి ఇక్కడ ల్యాప్స్ అయిపోతాయి అనమాట. ఎలా ల్యాప్స్ అవుతాయి అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చూసాం ఫ్రెండ్స్. ఓకే, సో ఏవైతే బిల్స్ ల్యాప్స్ అయిపోయినాయో వాటికి సంబంధించి ఆ బిల్స్ సంబంధించి ఏ జాయింట్ సిట్టింగ్ అనేది ఉండదు అనమాట. జాయింట్ సిట్టింగ్ అనేది ఆ ల్యాప్స్ అయిపోయిన బిల్స్ కి సమన్ చేయడం ప్రెసిడెంట్ కి పవర్ ఉండదు. ఓన్లీ ఎప్పుడు అయింది అంటే జాయింట్ సిట్టింగ్ అనేది ల్యాప్స్ ఒకవేళ లోక్సభ డిజాల్వ్ అయినప్పుడు కూడా ప్రెసిడెంట్ అనేవాడు లోక్సభ డిజాల్వ్ అవ్వక ముందలే నోటిఫికేషన్ ఇస్తే ఆ బిల్లు మీద మనకి జాయింట్ సిట్టింగ్ అనేది కావాలి అని మనకి ఇక్కడ ప్రెసిడెంట్ గా నోటిఫై ఇస్తే ఆ బిల్ అనేది ల్యాప్స్ అవ్వదనమాట. ఓకే, సో అటువంటప్పుడు మాత్రం మనకి జాయింట్ సిట్టింగ్ అనేది కొత్తగా ఏదైతే లోక్సభ మళ్ళా ఎన్నికై వచ్చిందో ఆ లోక్సభ వచ్చిన తర్వాత మనకి జాయింట్ సిట్టింగ్ చేసి ప్రెసిడెంట్ అనేవాడు ఆ డెడ్ లాక్ సిచ్యువేషన్ క్లియర్ చేస్తాడనమాట. ఓకే, ఒకవేళ ప్రెసిడెంట్ అనేవాడు ఒకసారి తన యొక్క ఇంటెన్షన్ ని జాయింట్ సిట్టింగ్ కోసం చేస్తే ఆ హౌసెస్ అనేవి ఏదైతే పెండింగ్స్ ఉన్నాయో అటువంటి వాటి మీద ఎటువంటి ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేవి మళ్ళీ ఆ బిల్స్ జాయింట్ సిట్టింగ్ చేశారు కాబట్టి అని చెప్పి మళ్ళీ ఆ బిల్స్ ని జాయింట్ సిట్టింగ్ అవాయిడ్ చేయడం కోసం రాజ్యసభ కానివ్వండి లోక్సభ కానివ్వండి స్టార్ట్ చేయకూడదు అనమాట. దాని మీద ఎటువంటి కన్సల్టేషన్ అనేది చేయకూడదు. ఓన్లీ ప్రెసిడెంట్ నోటిఫై చేయకముందు మీరు ఏదైనా యాక్షన్ తీసుకోండి. ఒకసారి ప్రెసిడెంట్ జాయింట్ సిట్టింగ్ కోసం నోటిఫై చేసేసిన తర్వాత ఏ పరిస్థితుల్లో కూడా లోక్సభ కానివ్వండి రాజ్యసభ కానివ్వండి వాటి మీద మళ్ళా ఒక యాక్షన్ అనేది తీసుకోకూడదు. ఓన్లీ జాయింట్ సిట్టింగ్ లోనే ఆ యాక్షన్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, సో అయితే జాయింట్ సిట్టింగ్ అంటున్నాం. సో జాయింట్ సిట్టింగ్ ఎవరు ప్రిసైడ్ చేస్తారు అంటే జాయింట్ సిట్టింగ్ 2 హౌసెస్ లోక్సభ రాజ్యసభ జాయింట్ సిట్టింగ్ కూర్చున్నప్పుడు స్పీకర్ ఆఫ్ ద లోక్సభ ఎవరైతే ఉన్నారో ఆయన మనకి ఇక్కడ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ మనకి ఇక్కడ ప్రిసైడ్ చేస్తారన్నమాట. ఒకవేళ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ లేకపోతే డిప్యూటీ స్పీకర్ మనకి ఇక్కడ ప్రిసైడ్ చేస్తారు. ఒకవేళ డిప్యూటీ స్పీకర్ కూడా మనకి జాయింట్ సిట్టింగ్ టైంలో ఆబ్సెంట్ అయితే డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ప్రిసైడ్ చేస్తాడు. రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్ చేయడు ఫ్రెండ్స్. ఓకే, ఒకవేళ డిప్యూటీ చైర్మన్ కూడా ఆబ్సెంట్ అయితే అప్పుడు ఆ జాయింట్ సిట్టింగ్ కి ఎవరైతే మెంబర్స్ ప్రజెంట్ అయి ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక వ్యక్తిని డిసైడ్ చేసి ఆ వ్యక్తి ఆ ప్రిసైడ్ చేస్తాడు అనమాట ఆ మీటింగ్ ని. ఓకే, దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది క్లియర్ గా, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన జాయింట్ సిట్టింగ్ ని చైర్మన్ ప్రిసైడ్ చేసే అవకాశమే లేదు. ఎందుకు అంటే అతను లోక్సభలో కానివ్వండి రాజ్యసభలో కానివ్వండి మెంబర్ కాదు. కాబట్టి మనకి ఇక్కడ అది ఓన్లీ రాజ్యసభను ప్రిసైడ్ చేయడం వరకే అతనికి ఎక్స్ అఫీషియో పోస్ట్ అనమాట అది. అంతేగాని జాయింట్ సిట్టింగ్ ని మాత్రం మనకి రాజ్యసభ యొక్క చైర్మన్ చేయడు. అయితే మరి దీనికి కోరం ఏంటి జాయింట్ సిట్టింగ్ కి? నార్మల్ గా లోక్సభకి రాజ్యసభకి కోరం ఏంటి? 1/10. సో ఇలాగే మనకి జాయింట్ సిట్టింగ్ కూడా 1/10 ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ 2 హౌసెస్ ని యాడ్ చేస్తారన్నమాట, అంటే 245 + 543 మందరిని కూడా మనకి యాడ్ చేసి 798 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 788 మెంబర్స్ అందరు కూడా మనకి ఇక్కడ ఈ 788 మెంబర్స్ ని 1/10 చేసుకొని మనకి చేస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి జాయింట్ సిట్టింగ్ లో. ఓకే, జాయింట్ సిట్టింగ్స్ అనేది మనకి ఇక్కడ రూల్స్ ప్రొసీజర్ అనేది దేన్ని ఫాలో చేస్తారంటే లోక్సభకి ఏవైతే రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఉన్నాయో సేమ్ అవే ఫాలో చేస్తారు, రాజ్యసభ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఫాలో చేయరు. ఓకే, అలాగే మనకి ఏదైతే బిల్లు డిస్ప్యూట్ గా ఉందో దేని గురించి అయితే మనకి ఇక్కడ జాయింట్ సిట్టింగ్ వేస్తారో ఆ జాయింట్ సిట్టింగ్ అనేది మనకి ఇక్కడ మెజారిటీ మెంబర్స్ ఎవరైతే ఆ ప్రజెంట్ ఉన్న మెజారిటీ మెంబర్స్ ఎవరైతే ఆ హౌస్ లో ప్రజెంట్ అయ్యారో వాళ్ళ చేత ఓటింగ్ వేయించి ఆ బిల్ అనేది పాస్ చేస్తే మెజారిటీ అనేది కానీ అక్కడ ఓటింగ్ అనే వేస్తే అది 2 హౌసెస్ నుంచి బిల్లు పాస్ అయినట్లు కానీ మనకి పరిగణలోకి తీసుకుంటారు అనమాట. అంటే జాయింట్ సిట్టింగ్ లో ఒక బిల్ కానీ పాస్ అయితే అది లోక్సభ పాస్ చేసినట్టే రాజ్యసభ కూడా పాస్ చేసినట్లే. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ప్రెసిడెంట్ సంతకం కోసం ఉండింది అనమాట అది. ఓకే, సో ఇటువంటిప్పుడు అడ్వాంటేజ్ ఎవరికి ఉండింది అంటే లోక్సభకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే మనకి లోక్సభలో 543 మెంబర్స్ ఉన్నారు. ఓకే, 543 మెంబర్స్ లో మనకి రూలింగ్ పార్టీ మనకి ఎక్కువ మెంబర్స్ ఉంటారు. సో ఆ రోజు మనకి ఎక్కువ మెంబర్స్ ఎవరు ఉంటారు అంటే లోక్సభ మెంబర్స్ ఉంటారు. సో లోక్సభలో కూడా మనకి రూలింగ్ పార్టీ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి సో మాక్సిమం మనకి ఇక్కడ లోక్సభ
मेमरुनारो वाळ्ळु मनकि इक्कड जॉइंट सिट्टिंग नि గెలిచే విషయం మనకి తెలుస్తుంది అంటే వాళ్ళు ఏదైతే తలుచుకుంటారో ఆ బిల్ అనేది పాస్ చేయాలంటే పాస్ చేస్తారు రిజెక్ట్ చేయాలంటే రిజెక్ట్ చేస్తారు లోక్సభకి ఎక్కువ మనకి ఇక్కడ మనకి ఏమంటారు ప్రివిలేజ్ ఉంటుంది అనమాట ఓకే అయితే ఈ జాయింట్ సిట్టింగ్ జరిగేటప్పుడు కొత్తగా న్యూ అమెండ్మెంట్స్ అనేవి అట్లా ఆ బిల్లుకి మనకి ప్రపోజ్ చేయకూడదు ఓకే ఓన్లీ టూ కేసెస్ తప్ప మిగతా అన్ని ఏ విషయం అయినా కానీ కొత్తగా అమెండ్మెంట్స్ అనేవి చేయకూడదు అనమాట ఆ బిల్లులో ఆ టూ కేసెస్ ఏంటి అంటే మనకి లోక్సభ రాజ్యసభ రెండింటికి కూడా ఏదైతే మనకి ఇక్కడ డిసగ్రిమెంట్ కారణమైందో ఆ కారణమైన డిసగ్రిమెంట్ అయిన అంశాన్ని మాత్రమే అమెండ్మెంట్ చేసే అవకాశం అనేది ఉండేది అనమాట లేకపోతే మనకి ఇక్కడ ఇంకో కేసు ఏంటి అంటే ఇక్కడ మనకి లోక్సభ రాజ్యసభలో ఆ బిల్ పాస్ అవడం కోసం ఏదైతే డిలే చేసిందో అంశం ఏదైతే అంశం మ్యాటర్ ఏదైతే ఉందో ఆ మ్యాటర్ అనేది డిలే అవుతుందో ఆ అంశం వల్ల ఆ అంశం చాలా నెససరీ మార్చడం అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని అమెండ్మెంట్ చేయాలన్నమాట ఈ రెండు విషయాల్లో మాత్రమే ఆ జాయింట్ సిట్టింగ్ వచ్చిన బిల్లుని మనకి ఇక్కడ సవరణ కొత్తగా మనకి ఇక్కడ చేయొచ్చు జాయింట్ సిట్టింగ్ లో తప్ప మిగతా టైం మిగతా అంశాలు ఎటువంటి అంశాలు కూడా మార్చకూడదు అనమాట ఓకే మన రాజ్యాంగం జనవరి 26, 1915 లో మనకి ఎన్ఫోర్స్మెంట్ లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు వరకు జాయింట్ సిట్టింగ్ అనేది 3 times జరిగింది ఫ్రెండ్స్ ఓకే 3 times జరిగింది ఆ బిల్స్ ఏంటయ్యా అంటే ఒకటిసరికి డౌరీ ప్రొహిబిషన్ బిల్ 1960 బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ రిపీల్ బిల్ 1977 ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం బిల్ 2002 ఈ జాయింట్ సిట్టింగ్ వచ్చి బిల్ అనేది పాస్ అయింది అనమాట ఈ బిల్ ఓకే అయితే ఈ మూడింటికి కూడా మనకి ఇక్కడ నోట్స్ అండ్ రెఫరెన్సెస్ లో ఇచ్చారు ఫ్రెండ్స్ డౌరీ ప్రొహిబిషన్ బిల్ ఏదైతే ఉందో ఈ డౌరీ ప్రొహిబిషన్ బిల్ అనేది మనకి ఇక్కడ లోక్సభ అనేది రాజ్యసభ చేసిన సవరణలు ఏవైతే ఉన్నాయో అంటే డౌరీ ప్రొహిబిషన్ బిల్ అనేది మనకి ఇక్కడ లోక్సభ పాస్ చేసి రాజ్యసభకు పంపించింది అనమాట రాజ్యసభకు పంపిస్తే రాజ్యసభ అనేది కొన్ని సవరణలు చేసింది అమెండ్మెంట్ చేసింది ఆ అమెండ్మెంట్స్ లోక్సభకు అంగీకరించలేదన్నమాట సో దానివల్ల డెడ్ లాక్ సిచ్యువేషన్ ఏర్పడింది సో అయితే అప్పుడు ఆ డెడ్ లాక్ సిచ్యువేషన్ తీసేయడం కోసం జాయింట్ సిట్టింగ్ అనేది 6th May 1961 లో మనకి ఇక్కడ డెడ్ లాక్ సిచ్యువేషన్ అనేది తీసేయడం కోసం జాయింట్ సిట్టింగ్ చేసి బిల్ అనేది పాస్ చేశారన్నమాట డౌరీ ప్రొహిబిషన్ బిల్ నెక్స్ట్ బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ రిపీల్ బిల్ అనేది మనకి ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ బిల్ అనేది లోక్సభ పాస్ చేసి రాజ్యసభ పంపిస్తే రాజ్యసభ డైరెక్ట్ గా ఎటువంటి సవరణ లేకుండా రిజెక్ట్ చేసేస్తుంది అనమాట సో దీన్ని డెడ్ లాక్ సిచ్యువేషన్ క్లియర్ చేయడం కోసం 16th May 1978 లో మనకి ఇక్కడ జాయింట్ సిట్టింగ్ అనేది జరిగింది అలాగే ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం బిల్ ఏమైందంటే లోక్సభ పాస్ చేసి రాజ్యసభ పంపించింది రాజ్యసభ ఏమో రిజెక్ట్ చేసేసింది సో 26th March 2002 లో మనకి ఇక్కడ ఈ జాయింట్ సిట్టింగ్ జరిగి 2002 లో మనకి ఈ బిల్ అనేది పాస్ చేయబడింది ఓకే సో ఇది ఫ్రెండ్స్ జాయింట్ సిట్టింగ్ లో నెక్స్ట్ మనకి బడ్జెట్ గురించి మనం నెక్స్ట్ వీడియోస్ లో చూద్దాం ఈ వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోస్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్